ఎనీ హీరోయిన్ రమ్యకృష్ణ గారు ఇట్స్ ఇట్స్ లైక్ గ్లామర్ డాల్ రమ్యకృష్ణ గారు బాహుబలిలో హీరోలు కాదు కదా ఎవ్వరూ కనిపించలేదు ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె క్యారెక్టరైజేషన్ కానీ రాజమౌళి గారు ఎందుకు ఇచ్చారు ఆమె ఒక కళాకారిణి అంతే ఒక యాక్టర్గా తను టాలెంట్ ఎంత అనేది చూడాలి ఏమిచ్చినా చెయ్యగలదా లేకపోతే లేదా అనేది చూడాలి తప్ప ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో లాంగ్వేజ్ రాని వాళ్ళని కూడా యాక్టర్స్ని తెస్తున్నారు యాక్చువల్లీ దాని మీద వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉండదు బట్ వాళ్ళు యాక్టరు యాక్టర్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ కాదు అలాంటిది వచ్చి మరి నేను ఇన్ని లాంగ్వేజెస్లో చేశాను అని అంటే ఓమల్లి సినిమా తర్వాత ఈమెతో ఏమైనా చేయించవచ్చు అనే దగ్గరికి వచ్చారు మన చౌదరి గారు సలీం సినిమా తీశారు విష్ణుబాబుతో అందులో నాకు ఒక మాస్ క్యారెక్టర్ ఇచ్చారు ఏది వెల్లెన్స్ వాళ్ళ మదర్ని అనమాట నేను చాలా మంది కామెంట్ ఏం చేశారు ఆమె చాలా గ్లామర్ ఉంటుంది సో ఆమెకి ఈ మదర్ రోల్ పట్టుకెళ్ళి వేశారు అని అన్నాను ఆమె బేసిక్ ఆర్టిస్ట్ అంతే అలా అదొకటే సమాధానం చెప్పారంట అదో బొట్టు పెట్టుకొని చీర ఇక్కడ దాకా కట్టి రిచ్ ఫ్యామిలీ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట అలాంటి క్యారెక్టర్ ఏం చెయ్యగలదా అరటి తోటల్లో అక్కడ ఆ మంచం అది ఎత్తేసి వాళ్ళకి వాళ్ళని ఎలా చంపాలనేది కొడుకులకి ఐడియా అంటే విష్ణుని ఎలా చంపాలి వాళ్ళ వంశాన్ని ఎలా నాశనం చేయాలనేది ఐడియాలు ఇస్తూ ఉంటాను సో చాలా బాగా చేశారండి ఆమె అయితే ఆ మూవీలోనూ అనేది దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను సో సౌందర్య గారు నేను మామూలుగా అక్కడ కలిసి వర్క్ చేస్తున్నప్పుడు బెంగళూరులో వాళ్ళ ఇంటికి డిన్నర్ రా రమ్య మనము టెన్ డేస్ నుంచి ఇక్కడే పనిచేస్తున్నాము సద్దగా రా అని ఎప్పుడూ హోటల్లోనే కదా ఉండేదాన్ని రారమ్య ఇంటికి రారమ్య అంటే నేను కొంచెం చంకోచిస్తుంటే అయ్యి రా ఇంటికి రా డిన్నర్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంటికి దగ్గరే అనమాట తీసుకువెళ్ళింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చెప్పాను అనమాట మీరు ఎంత అదృష్టవంతులో ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తారో అనంటే రమ్య ఒక ఆర్టిస్ట్కి ఆపర్చునిటీస్ ఈజ్ ఇంపార్టెంట్ నాకు అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది నాకు పవిత్ర బంధం కానీ పెళ్లి చేసుకుందారా కానీ ముచ్చల సుబ్బి గారు వెంటండి సో అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకున్నానంటే అలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలిగాను అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇచ్చిన క్యారెక్టర్కి ఆ పర్ఫార్మెన్స్ చేయగలరా లేరా అనేది మీరు అన్నారు కదా ఇప్పుడు మరి మీకు ఒక మదర్ అక్క అంటే సిస్టర్ అత్త ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని నదియా ఈజ్ ఎ టూ గ్లామరస్ యాక్టర్ సెక్సీ ఆర్టిస్టు అవును ఈరోజు మదర్ అంటే నదియా గారి లాగా ఉండాలి అత్త అంటే ఉండాలి దానికి ఆర్టిస్టులకి కొలతలు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి సినిమాకి ముడిపెడతారు అవును ఇప్పుడు ఆమె వల్ల సినిమా ఆడదు కదా హీరోను ఎవరి వల్ల ఆడదు హీరోయిన్ ఇప్పుడు అందరు డైరెక్టర్ డైరెక్టర్ టాలెంట్ ఉండాలి ఉండాలి అమ్మ అన్న అక్క తమ్ముడు క్యారెక్టర్లకు కూడా మిగతా లాంగ్వేజ్ వాళ్ళనే పిలుస్తున్నారు అనేది ఇక్కడ వాదన చాలా మంది ఇదే కదా అందరిది కూడా ఉంది వాళ్ళ వల్లనే సినిమా మార్కెటింగ్ అవ్వదు కదా అవ్వదు అవ్వదు అందుకని ఏమిటంటే మన వాళ్ళు కూడా ఆల్ డైరెక్టర్స్ తెలుగు డైరెక్టర్స్ వీళ్ళు ఏమిటంటే అయ్యే మన వాళ్ళే అయ్యే మన వాళ్ళకొక జీవనోపాధి వాళ్ళకొక ఫ్యాషన్ సినిమాలో చేయాలనేది ఒక ఫ్యాషన్ ఇప్పుడు నాట్ ఓన్లీ నేను ఇమ్మీడియట్లీ నేనేమి రాలేదు నేను నేనేమిటి అనేది ఆల్మోస్ట్ నేను ప్రూవ్ చేసుకున్నాను యాక్టర్గా బట్ నాకు కొత్తగా ఏమి చెయ్యగలదా చెయ్యలేదా అనేది ఏమి ఉండదు ఒక నాకు ఇవ్వాల్సిన ఒక ఈ పాత్ర ఇస్తే రమ్యశ్రీతో ఎలా చేయించవచ్చు అనేది అది డైరెక్టర్గా టాలెంట్ అండి రోషన్ గారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డైరెక్టర్ టాలెంట్ నేను ఇంకొక విషయం చెప్పాలి ఆర్టిస్టులు డిఫరెంట్ డిఫరెంట్ కోణంలో ప్రేక్షకులు చూస్తూ ఉంటారు ఇది వాళ్ళ చక్సీగా ఉంటుందా ఇది ఏంటి ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ చేసిందని అది చాలా తప్పు ఒక ఫ్యామిలీలో మీరు నేనే ఎక్కడ కూర్చున్నాము యో డ్రెస్ డ్రెస్ స్టైల్ ఈజ్ డిఫరెంట్ మై డ్రెస్ స్టైల్ ఈజ్ డిఫరెంట్ ఒక ఫ్యామిలీలో కుటుంబంలో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కట్టుబడి వెస్టర్నిస్ట్ ఒకరికి ట్రెడిషనల్గా ట్రెడిషనల్ ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు సేమ్ లైక్ మూవీ నా దృష్టిలో అదే బట్ ఒక ఏదైనా యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక డైరెక్టర్ డ్రీమ్ ఒక కథ అది చిరంజీవి గారైనా ఎన్టీఆర్ ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారైనా లేకపోతే రమ్యశ్రీ అయినా లేకపోతే పెద్ద స్టార్ హీరో అయినా ఎవరైనా డైరెక్టర్ గారికి కావలసిన విధంగా ఆయన డ్రీమ్లో మలిచిన క్యారెక్టర్ పద పరంగా అంత కట్టుబట్టు అంత ఉంటుంది కదా ఆ క్యారెక్టర్కి అంతే కదా సో దాన్ని మోల్డ్ చేసే విధంగా ఏ క్యారెక్టర్ అయినా అక్కడ చేయాల్సిందే అలాంటి ఆపర్చునిటీస్ నాకు ఇచ్చారు కాబట్టి నేను చేశాను అంటే మీ ఫ్యామిలీలో కూడా ఎవరు ఎవరు ఎస్ నేనే ఫస్ట్ నేనే లాస్ట్ కూడా రాలేదు బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ తెలుసు తాతీయులు అప్పటి నుంచి సో వాళ్ళకి ఇది తప్పు రైట్ అనేది పక్కన పెడితే సో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండేది ఆ రోజుల్లో సో దానికి ఏమిటంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదో ఉందో నాకు తెలీదు నాకు ఇష్టం నేను వచ్చాను కానీ వచ్చినందుకే ఎప్పుడు ఏ రోజు నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయటం కానీ నా ఫ్యామిలీకి ఒక ఏమిటి ఒక డిగ్రేడ్ న్యూస్లు వెళ్ళడం కానీ నా విషయంలో అలాంటిది ఎప్పుడూ ఎక్కడ క్యారెక్టర్ జరగలేదు మీరు క్యారెక్టర్ కాబట్టి మీరు ఆ డ్రెస్సులు వేయటం అంటే డ్రెస్సులు అనేది ఏం లేదు ఆ రొమాన్స్ ఇప్పుడున్న హీరోయిన్స్ అయినా మనము స్క్రీన్ మీద కొన్ని పోట్లు జనాభాని మనం వెంటనే సంవత్సరాల ముందు దానికి ముందు మీకు తెలుసా ఇంకోటి దానికి ముందు మంజులా గారు తర్వాత ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారండి అంటే అందరి పేర్లు నాకు రాకపోవచ్చు బికినీ వేశారు చాలా మంది బికినీలు అంటే చెప్పాను కదండి కళను రెస్పెక్ట్ చేసి మనము ఫిలిం ఫీల్డ్కి వచ్చినప్పుడు ఫిలిం ఫీల్డ్ అవని వాట్ ఎవర్ అండి రాజకీయం అవనాయండి అండి లేక వెళ్ళిన మన ప్రొఫెషన్ ను మనం రెస్పెక్ట్ చేయాలని అంటే దానిలో చాలా డీప్గా వెళ్తే తప్ప దానిలో సక్సెస్ దొరకదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి